हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। नेनु तोटकूर रोयल कल्पी कूर एला चेयालो चूपिस्तानंडी। कोन्नि प्रांतालो दीनि कोयगूर कूडा अंटारु। इदि मा मिद्दे तोटलनि एर्र तोटकूर पच्च तोटकूरतो कूडा रोयल कूर चेसुकोवच्चु। पोयि मीद पेन्नं पेट्टुकोनि अदि वेडेक्किन तर्वात मन कावाल्सिन अन्नि रोयलु तीसुकुनि ओक 2 निमिषालु वेयिंचि పక్క పెట్టుకోవాలి। వేయించుకున్నాక వీటి తోక తల ఈ సైడ్కి ఇలా పక్కన ఉన్నవన్నీ తీసేసుకోవాలి, ఎందుకంటే వీటిలోనే ఇసుకుంటది। రొయ్యల్లో వేడి నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు నానబెట్టాలి। ఇలా నానబెట్టడం మూలన రొయ్య మెత్తబడుతది, ఎక్కడన్నా ఇసుకున్నా కూడా అది వచ్చేస్తది। నానబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేయాలి। చూడండి నీళ్ళంతా మురికి మురికిగా ఉన్నాయో। ఎప్పుడైనా కాని ఆకుకూరలు కాని ఇలా రొయ్యలు కాని నీళ్ళు ఒంపకూడదు, ఇలా పైపైనే తీసి పక్కన పెట్టుకోవాలి। అప్పుడు ఇసుక నీళ్ళు ఉంటాయి, అవి పారబోసేయొచ్చు। ఇలా ఎప్పుడు వరకు వీటిని కడగాలంటే మనకి ఇసుక తగలనంత వరకు కడగాలి। 2-3 సార్లు అయిపోతదండి ఇది। ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత పక్కకి తీసి పెట్టుకున్న రొయ్యలను వేయాలి। అందులో కూడా నీళ్లు లేకుండా చూసుకోండి। ఇవి వేగిన తర్వాత పక్కకి పెట్టుకోవాలి। రొయ్యలు తీసి పక్కకి పెట్టుకున్నాక అదే నూనెలో ఒక ఉల్లిపాయ కట్ చేసి సన్నగా వేయించుకోవాలి। ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని తరిగి పెట్టుకున్న పచ్చి మిరపకాయలు వేసుకోవాలి మీ కారం టేస్ట్ని బట్టి। ఎండు కారం పచ్చి మిరపకాయలు ఏమంటే ఎండు కారం అయినా వేసుకోవచ్చు, కానీ పచ్చి మిరపకాయలతో టేస్ట్ చాలా బాగుంటుంది। ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి। అది కూడా వేసుకున్నాక తరిగి పెట్టుకున్న తోటకూర వేయాలి। ఆకుకూరలో ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి ఉప్పు। కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి। చూడండి 10 నిమిషాల్లో మగ్గి వేగిపోయింది కూడా। ఇప్పుడు వేయించుకున్న రొయ్యల్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి। ఇది చాలా రుచిగా ఉంటదండి। అన్నము చపాతి జొన్న రొట్టెల్లోకైతే మంచి కాంబినేషన్ ఇది। రుచికరమైన తోటకూరతో రొయ్యల కూర రెడీ అండి। మీ కనుక ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్।